బతుకమ్మల ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత మరియు సినీ రచయిత ఆనంద్ గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా సినిమాలకు దర్శకుడు. 6 నంది పురస్కారాలు అందుకున్నాడు. శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4 హైదరాబాద్లో జన్మించాడు. సికింద్రాబాద్లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాడు. సెయింట్ ఆల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్స్లో పీజీ కోసం వెళ్లాడు. కొద్ది కాలం ఐటీ రంగంలో పనిచేసిన తర్వాత వాషింగ్టన్లోని హోవార్డ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చేరాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారం లభించింది. తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్ని అందించింది. సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి. ఇక్కడ వరకు ఆయన జీవితం అందరికీ తెలిసిందే, కానీ శేఖర్ కమ్ముల ప్రతి అడుగులోనూ ఆయన కష్టం ఎంతో ఉంది. మొట్టమొదట తీసిన డాలర్ డ్రీమ్ సినిమా ఆయన తన అమెరికా జీవితంలో పడిన కష్టాలను సినిమాగా మలిచాడు. కానీ సినిమా హిట్ అవ్వలేదు, ఫ్రీగా చూడండి అన్నా కూడా ఎవరూ చూడలేదు అంటూ శేఖర్ ఒక సందర్భంలో వాపోయారు. అలా ప్రతి సినిమాకు రాత్రింబవళ్లు కష్టపడుతూ డబ్బులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాని సందర్భంలో తన కుటుంబం ఎంతగానో అండగా నిలిచింది. శేఖర్ కమ్ములకి ఒక తమ్ముడు చంద్రశేఖర్ కమ్ముల. ఇతను కూడా అన్న శేఖర్ లాగే పై చదువులు అమెరికాలో చదివి అక్కడే స్థిరపడ్డాడు. కానీ శేఖర్ కమ్ముల మీద ఉన్న నమ్మకంతో కష్టపడి కూడబెట్టిన పైసా తెచ్చి శేఖర్ తీయబోయే సినిమాలను ఫినాన్స్ చేశాడు. అన్నచాటు తమ్ముడిగా ఉంటూ అండగా నిలబడ్డాడు. చంద్రశేఖర్ ప్రొడక్షన్స్లో శేఖర్ కమ్ముల డాలర్ డ్రీమ్స్, ఆనంద్, ఆవకాయ బిర్యానీ, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే 4 సినిమాలు నిర్మించాడు. కమ్ముల కుటుంబం నుండి చెప్పుకోదగ్గ మరొక వ్యక్తి అతని భార్య శ్రీవిద్య. శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య తల్లి మరియు భార్య పిల్లలతో కలిసి ఒకే చోట నివసిస్తున్నాడు. భార్యగా కుటుంబ బాధ్యతను చక్కగా నిర్వర్తించే శ్రీవిద్య శేఖర్పై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకుంటుంది. అవసరమైతే తప్ప పెద్దగా బయటకు రాని శ్రీవిద్య ఇద్దరు పిల్లల బాధ్యత, అత్తమామ సాధక బాధకాలు అన్నీ తానే చేస్తోంది. అమిగో ప్రొడక్షన్స్ అనే ఒక ఫిలిం ప్రొడక్షన్స్ కంపెనీ బాధ్యతలను శ్రీవిద్య చూసుకుంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమా కూడా అమిగో ప్రొడక్షన్స్తో సంయుక్తంగా నిర్మాణ వ్యవహారాలను చూస్తుంది. ఇలా తమ్ముడు మరియు భార్య రెండుగా శేఖర్ కమ్ముల సినిమా జీవితం విజయవంతంగా ముందుకు వెళుతోంది.